ఏ సంబంధానికైనా నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఏర్పడే ప్రశ్న ఏమిటి అంటే నమ్మకం ఎవరి మీద ఉండాలని. అది మీకు అర్థం కావాలంటే ముందుగా మీకు ఇది అర్థం కావాలి. కట్టడానికి ఉపయోగపడే తాడు దృఢంగా ఎలా తయారవుతుంది? ప్రతి తాడు మూడిటితో పెనవేసుకుంటుంది. నమ్మకం విషయంలో కూడా అంతే. ఈ విధంగానే నమ్మకం కూడా ఆధారపడి ఉంటుంది. మీరు ఎవరితో నమ్మకం అనే బంధాన్ని జోడిస్తారో వాళ్ళకి మీ జీవితంలో మూడు విషయాలు తెలుసుండాలి, అర్థం చేసుకోగలగాలి. మొదటిది, మీ నవ్వు వెనుక దాగి ఉన్న మీ బాధ. రెండవది, మీ కోపం వెనుక ఉన్న మీ ప్రేమ. ఇక మూడవది, మీ మౌనం వెనుక దాగి ఉన్న మీ మాటల అగ్నిపర్వతం, మీ నిస్సహాయత. ఎవరికైతే మీ జీవితంలోని ఈ మూడు మాటలు, ఈ మూడు విషయాలు తెలుస్తాయో, మీరు అలాంటి వాళ్లతో బంధాన్ని ఏర్పరచుకున్నట్టయితే మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది.